అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 1-11 పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి నిలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చేది. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమన్నది. వారి వాడు వారి యొద్ద ఏమైనా దొరకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాడు. అంతటా పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడిచెయ్యి పట్టుకుని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందాను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వారు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగరమున దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులయ్యారు. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సలోమోను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చింది. సరే, ఓకే, ప్రార్థిస్తా. ప్రభువా, ఈ యొక్క వాక్యపు ధ్యానంలో మాకు సహాయంను దయచేయమని, ప్రభా మీ ఉద్దేశాలను నెరవేర్చమని యేసునామంలో సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. ప్రైస్తరా, మొదటి వచనం పేతురు యోహాను. ప్రైస్తరా, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. ఫస్ట్ వర్స్, యునో, దేవుని ప్రియ బిడ్డలారా, పేతురు యోహాను వచ్చి ఒక కాలంలో వాళ్ళు ప్రభుతో ఉన్నప్పుడు ఎంతో గొప్పగా ఉండినారు. అంటే ప్రభు వెంట ఉన్నప్పుడు ఎట్లా అంటే మన జేసీఎన్ఎం శ్యామ్ కిషోర్ గారి వెంట ఎవరైనా ఉన్నట్లు. ఎందుకంటే ప్రభు వెళ్తూ ఉంటే జనాలు అట్లా వస్తూ ఉంటారు, అంతే కదా. ఓకే, అంత గొప్పగా ఇవ్వటరు వాళ్ళు, ఎంజాయ్ చేసింటారు. ఇప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు యేసు ప్రభువే చనిపోయినాడు. ఓకే, సో ఇంకా వీళ్ళు ఇంకా బాధతో ఉండొచ్చు, కానీ నేను ఒకటి గమనిస్తున్నాను, ఆ బాధలో కూడా మందిరం వెళ్ళడం మాత్రం వాళ్ళు వదలలేదు. చూడండి, అది గమనించినారా ఎప్పుడైనా? నేను అంటే 9th అవర్ అంటే 3 గంటలు ఉంటాయి. అప్పుడు 3 గంటలు మధ్యాహ్నంలో మనమైతే ఏం చేస్తాం? తిని నిద్ర వస్తుంది అని నిద్రపోతాం. 3 గంటలకి వాళ్ళు ప్రార్థన మందిరానికి వెళ్తున్నారు, దేవునికి స్తోత్రం. సో ఈ యొక్క నూతన సంవత్సరం దయచేసి మీ మైండ్లో ఒకటి పెట్టుకోండి, చర్చ్ని మాత్రం మేము మొదలుపెట్టాం. ప్రేయిస్తాను, యూనో, ఎట్లా మన నరేష్ బాబు చెప్పినట్లు చర్చ్కి నేను ఈ సంవత్సరం నేను లేట్గా వెళ్ళను, ఎప్పుడు నేను త్వరగా వెళ్తాను. హల్లెలూయా. విడిచిపెట్టను ఒకటి, రెండోది త్వరగా వెళ్తాను, సమయానికి వెళ్తాను. ప్రైస్తలో మనం చర్చ్ని ఎట్లా చూడండి అంటే, నేను నిజంగా చెప్తున్నాను, చర్చ్ని మీరు చూసినప్పుడు నో ఏదో రైలు ఎక్కినట్టు చూడండి. ప్రైజ్ గాడ్. రైలు ఎక్కేటప్పుడు మనము స్టేషన్కి లేట్గా వెళ్ళాం కదా, టైంకి వెళ్తాం, అంతే కదా. ఓకే, ఏదో మనము ఆశీర్వాదాలు ఎవరైనా ఇస్తా ఉంటే మనము లేట్గా వెళ్ళము. రేషన్ వాడు అంటాడు ఇంత టైంకే నేను ఓపెన్ చేస్తా రేషన్ అంటే ఆ టైంకే ఉంటాం మనం. అట్లనే చర్చ్ని కూడా అట్లనే చూడండి, తేలికగా చూడకండి. సో ఫస్ట్ థింగ్. రెండోది మనం చూస్తున్నాం, హల్లెలూయా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయము ద్వారం నొద్ద ఉంచుచు వచ్చిరి. యూనో, నేను ఇది చదివినప్పుడు ఒక ఆలోచించిన, చూడండి, బయట వాళ్ళు అన్యులు, యూనో, వాళ్ళు దేవాలయమును ఎట్లా చూస్తున్నారు తెలుసా? వాడి బంధువులే వాణ్ణి తీసుకొని వచ్చి దేవాలయం ద్వారము దగ్గర
ఉంచినారు, కూర్చోబెట్టిన సొంత బంధువులే, అందుకనే మోసుకొని వచ్చి కూర్చోబెట్టినారు, వాడికి కాళ్ళు లేవు. అయితే వాళ్ళు దేవాలయం దగ్గర, వాళ్ళ ఆలోచన ఏంటంటే దేవాలయం దగ్గర కూర్చుంటే మనకేమొస్తుంది, డబ్బులు వస్తుంది. కానీ దేవాలయం దగ్గర ఎవరైనా అన్యులు దేవాలయం దగ్గర వస్తే ఏం ఆలోచించాలా, డబ్బులు ఆలోచించాలనా లేకుంటే నా విడుదల ఆలోచించాలా? కానీ అది ఆలోచించలేదు. చూసారా మీరు, అది ఒక డబ్బు సెంటర్ లాగా, బిజినెస్ సెంటర్ లాగా వాళ్ళ మైండ్లో వచ్చింది అన్యులు. అర్థమైందా? నేను ఒక్కటే అంటా, మన ప్రేయర్ గ్రూప్స్, మన ఇల్లు, మన దేవాలయము అన్నీ ఎట్లా మారబడాలంటే దేవుని పవర్ హౌస్ లాగా. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అన్యులు ఇక్కడ ఏం ఆలోచించాలంటే అక్కడ మనం వెళ్తే మనం డబ్బులు కాదు, అక్కడ వెళ్తే ధనవంతులు అవుతారని కాదు, అక్కడ వెళ్తే మన విడుదల దొరుకుతుంది. హల్లెలూయా. అక్కడ వెళ్తే మన స్వస్థత దొరుకుతుంది. హల్లెలూయా. యు నో మై ఫ్రెండ్స్, అందుకే ఇది ఒక ప్రేయర్ పాయింట్ పెట్టుకోండి. దయచేసి ఇది మీ ప్రేయర్ పాయింట్ పెట్టుకోండి. ఈరో పాస్టర్లు కూడా మా ప్రజలకు ఇక్కడ వస్తే మీరు ధనవంతులు అయిపోతారు అని వాళ్ళు అట్లా చెప్పకూడదు. యూనో స్టేజ్ పై నుంచి అది చాలా తప్పు. ప్రైజ్ ద లార్డ్. యూనో అట్లా చెప్తే మీరు ధనవంతులు అయిపోతారు, మీరు ఆశీర్వాదం వెళ్తారంటే ఇదే చూస్తారు అన్యులు. యూనో మనం ఏం చెప్పాలి, యేసు క్రీస్తు మిమ్మల్ని మీ జీవితాన్ని మారుస్తాడు. హల్లెలూయా. అందుకు రండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మీకు విడుదల దొరుకుతుంది, అందుకు రండి. హల్లెలూయా. మీకు స్వస్థత దొరుకుతుంది, అందుకు రండి. ఈ చర్చ్లో డబ్బులు మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. యు నో మై ఫ్రెండ్స్, ఇది ఒక ప్రేయర్ పాయింట్ మీ అందరికి ఇస్తున్నాను నేను. దయచేసి ఈ కాలంలో ఉన్న సంఘస్థులు అందరూ మన చర్చిని ఎట్లా మార్చేస్తున్నారంటే, క్రీస్తు సంఘాన్ని ఎట్లా మార్చే, ఏదో అభివృద్ధి కేంద్రం లాగా మార్చేస్తున్నారు దీన్ని. ఇది చర్చ్ వచ్చి అభివృద్ధి కేంద్రం కాదు. ప్రైస్ ద లార్డ్. చర్చ్ వచ్చి రక్షణ కేంద్రం. ప్రైస్ ద లార్డ్. అందరు చెప్తారా ఆమేన్, హల్లెలూయా. చర్చ్ వచ్చి విడుదల కేంద్రం. చర్చ్ వచ్చి సత్యము చెప్పే కేంద్రం. హల్లెలూయా. చర్చ్ వచ్చి, ప్రైస్ గాడ్, మన ఆరాధన వచ్చి మనిషికి శాంతి, దిక్కు, యూనో గురి, సమాధానము, మార్గము చూపెట్టే కేంద్రం. చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అది కేంద్రం. ప్రైజ్ గాడ్. ఇది మీ అభివృద్ధి కేంద్రం కాదు. అది కాదు, కావాలంటే అభివృద్ధి కావాలంటే అనిల్ అంబారీ దగ్గర వెళ్ళండి, అక్కడ మీకు దొరుకుతుంది డబ్బులు అన్నీ, మీకు చాలా దొరుకుతుంది. ఓకే, ముఖేష్ అంబానీ దగ్గర వెళ్ళండి, టాటా వాళ్ళ దగ్గర వెళ్ళండి, కానీ చర్చ్కి మాత్రం మీ అభివృద్ధితో పోలిక లేకండి. ఓకే, అది దేవుడు ఇవ్వాలంటే మీకు ఇచ్చేస్తాడు, అది ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని ఏదో పెద్దగా స్క్రీన్లో చెప్పే అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. మీరు దేవుడితో సరిగ్గా ఉంటే యోబు దీవించబడినాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడితో నడిచినాడు, దేవుడు ఆయనను ఎంతగానో ఆశీర్వదించాడు. సాతానే చెప్పినాడు యోబు గురించి, దేవుడిని సాతానే అంటున్నాడు, యోబుని నువ్వు ఎంత దీవించినావు, ఆ నీతిమంతుడని దీవించినావు కదా అని. నీతిమంతుడిని దేవుడే ఆశీర్వదిస్తాడు, ఎవరో చెప్పే అవసరం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో దేవునికి ప్రియ బిడ్డలారా, ఇప్పుడు పేతురు యోహాను ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఆ మార్గంలో చర్చ్ దగ్గర వెళ్తున్న మార్గంలో వాళ్ళు గమనిస్తున్నారు ఏంటంటే, ఆ మందిరం ఎట్లా ఉందంటే ద్వారమే శృంగారమైన ద్వారము. ఇప్పుడు ఎవరైనా ద్వారము శృంగారంగా పెట్టి లోపలున్న మందిరం శృంగారం అనో అసహ్యంగా ఉంటుందా, అంటే పాతగా ఉంటుందా? అంటే ద్వారమే శృంగారంగా ఉంటే లోపల ఇంకా గొప్పగా ఉంటుంది. సో దానికి అర్థం ఏమొస్తుందంటే, ఆ మందిరం వచ్చి ధనవంతులు అక్కడ వచ్చేవాళ్ళు అన్నమాట. ఓకే, ధనవంతులు వస్తున్నారు కాబట్టి ధనవంతులు అక్కడ భిక్షగాండకు ఏమిచ్చేవాళ్ళు, డబ్బులు. అది కూడా ఏమి, బంగారము వెండి. అది ఎవరు చూస్తున్నారు దూరం నుంచి, పేతురు ఇంకా యోహాను. ఏం చూస్తున్నారు, అందరికీ ధనవంతులు బంగారం ఇంకా వెండిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు సమీపం వస్తే ఆ భిక్షగాడు ఏమనుకున్నాడు, పేతురు కూడా మనకేమిస్తాడు ఈరోజు, ఎందుకంటే ఈ సంఘంకి ఎవరు వస్తున్నారు, ధనవంతులే వస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ధనవంతులు, వీళ్ళు కూడా మనకు వెండి ఇంకా బంగారం ఇస్తారు అని అనుకున్నారు.
అందుకే ఆయన ఇట్లా చూసి ఏం చెప్తున్నాడంటే, నాకు ఇవ్వు అని బంగారం వెండి అని ఆశపడుతున్నాడు. అప్పుడు పేతురు యోహాను ఒక మాట చెప్తాడు, బంగారం వెండి మా దగ్గర అయితే లేదు, మా దగ్గర ఉన్నది మేము మీకు ఇవ్వగలం. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. నేను మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతా, ఒక ప్రశ్న అడుగుతా. హల్లెలూయా. యునో మై ఫ్రెండ్స్, యునో మన దగ్గర ఏదైతే ఉందో మనం ఇతరులకు మనము ఇవ్వగలం, ఏదైతే మన దగ్గర లేదో మనం ఇతరులకు ఇవ్వలేం. మళ్ళా చెప్తున్నా, రిపీట్ చేస్తున్నా, మన దగ్గర ఏదైతే ఉందో అది ఇతరులకు మనము ఇవ్వగలం, ఏదైతే మన దగ్గర లేదో ఇతరులకు మనము ఇవ్వలేము. ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, మీ దగ్గర ఏముంది? ప్రైస్ గాడ్, హల్లెలూయా. యునో మై ఫ్రెండ్స్, మీ దగ్గర ఇతరులకు ఇచ్చేది ఏముంది? యేసు ఉంది అని చెప్పడం మాత్రం సరిపోదు. యూనో దేవునికి ప్రియ బిడ్డలారా, అంత చెప్పడం మాత్రం సరిపోదు, అది వేరొకరికి ఇచ్చేంత అభిషేకం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, ప్రైస్ గాడ్. మీ దగ్గర ఈ సంవత్సరము 2020 మీరు ఈ యొక్క ప్రశ్న దయచేసి గుర్తు చేసుకోండి, మీ దగ్గర ఏముంది ఇతరులకు ఇవ్వడానికి? యూనో నేను ఇప్పుడు మీకు ఇంకొక పాయింటర్ చెప్తాను. ఓకే, ఏదైతే మీరు పొందుకుంటారో అది మీ దగ్గర ఉంటుంది, ఏదైతే మీ దగ్గర ఉంటుందో అది మీరు ఇతరులకు ఇవ్వగలం. మళ్ళా చెప్తున్నా, రిపీట్ చేస్తున్నా, ఏదైతే మనం, కమార్ అందరు చూడండి, ఏదైతే మనం పొందుకుంటామో అది మన దగ్గర ఉంటుంది, ఏదైతే మన దగ్గర ఉంటుందో అది మనం ఇతరులకు ఇవ్వగలం. సరేనా, మళ్ళా చెప్తాను, ఏదైతే మనం పొందుకుంటామో, రిసీవ్ చేసుకున్నాం, అది మన దగ్గర ఉంటుంది, వీ విల్ హ్యావ్. ఏదైతే మన దగ్గర ఉంటుందో, వాట్ వీ హ్యావ్, ఇతరులకు వీ క్యాన్ గివ్. ఇప్పుడు ప్రశ్న ఇక్కడికి వస్తుంది, ఇప్పుడు చాలా డీప్ ప్రశ్ననా? ఓకే, ఏం పొందుకున్నారు మీరు? ఓకే, పరిశుద్ధ, ఓ సో అనాయింటింగ్, సో పరిశుద్ధాత్మ, యూనో గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. కానీ పొందుకున్నారు, కానీ ఇతరులకు ఇచ్చేంత పొందుకున్నారా? ప్రైజ్ గాడ్. ఓకే, యూనో మై ఫ్రెండ్స్, ఇది ఒక ప్రశ్న వస్తుంది. సరే, ఐ రిసీవ్డ్ హోలీ స్పిరిట్. ఓకే, యూ రిసీవ్డ్ హోలీ స్పిరిట్, క్యాన్ యూ గివ్ ఇట్ ఇంపార్ట్ టు అదర్స్? క్వశ్చన్. యూనో యూ రిసీవ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, క్యాన్ యూ ఇంపార్ట్ ఇట్ టు అదర్స్? నా దగ్గర దేవుని సన్నిధి ఉంది. ఓకే, సన్నిధి నీ దగ్గర ఉంది. సరే, ఆ సన్నిధితో ఒక్కరికైనా రక్షణలో తీసుకొని వచ్చినావా? అదే చెప్తే సరిపోదు కదా. యూనో నువ్వు ఎంత పొందుకోవాలంటే ఇతరులు నీ దగ్గర, నువ్వు పొందుకున్న దాని నుంచి ఇతరులు ఆశీర్వదింపబడాలి. కమాన్ చప్పట్లు కొడదాం, కమాన్ కమాన్ చప్పట్లు కొడదాం. మీరు పొందుకున్న ఓవర్ఫ్లో నుంచి ఇతరులు ఆశీర్వదింపబడాలి. ప్రైజ్ గాడ్. సో ఇదొక ప్రశ్న మీరు 2020లో మీరు మిమ్మల్ని అడగాల, ఏంటంటే, ప్రభువా ఎంత పొందుకున్నాను నేను తండ్రి, ఎంత మాత్రం పొందుకున్నా, అభిషేకం పొందుకున్నానా? యూనో మై ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, చార్ల్స్ ఫినీ అని ఒక గొప్ప ఒక సేవకుడు ఉండేవాడు. ఆ సేవకుడు ఎంత పొందుకున్నాడంటే మీకు ఉదాహరణకు చెప్తాను. చార్ల్స్ ఫినీ మీరు పుస్తకాల్లో ఉంటుంది, గూగుల్లో ఉంటుంది అన్నిట్లో. ఆ సేవకుడు ఎంత పొందుకున్నాడంటే, ఆయన ట్రైన్ ఎక్కినాడంట. ఒకరోజు ట్రైన్లో ఎక్కి జస్ట్ అట్లా కూర్చున్నాడంట. కూర్చుంటే ఆ ప్రయాణం ముగించేలోగా ప్రతి ఒక్కరు ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు ట్రైన్లో. ఏడవడం స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరు రక్షణలో వచ్చినాడట. ఒక ఫ్యాక్టరీకి వెళ్ళినాడంట. ఆ ఫ్యాక్టరీలో వర్కర్స్ ఉంటారు కదా, ఆయన ప్రీచ్ చేయడం స్టార్ట్ చేస్తే పనిచేసే వాళ్ళు వాళ్ళ పనిని వదిలేసి ఆయన దగ్గర వెళ్ళి ఒక్కటే రోజు పశ్చాత్తాపపడి, ఏడ్చి పశ్చాత్తాపపడి రక్షణలో వచ్చి సేవకులు అయిపోయినారంట. ప్రైజ్ గాడ్. అంత పొందుకున్నాడు, అంత పొందుకున్నాడు కాబట్టి అంత ఇవ్వగలిగినాడు. యూనో అదే నేను అన్న బ్లెస్సింగ్. యూనో ఏంటంటే, అవును పొందుకున్నావు బిడ్డ, కానీ ఎంత ఇవ్వడానికి పొందుకున్నావు? ఎంత నీ దగ్గర నుంచి పొర్లుతుంది? యూనో మై ఫ్రెండ్స్, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ మా బాబుకి అన్నాను, సేయింగ్ దట్, ఓ బిడ్డ
యూనో నువ్వు జిమ్కి వెళ్తున్నావు కానీ ఎంత ఎంత జిమ్ నేర్చుకున్నావు నువ్వు? ఇతరులకు టీచ్ చేసేంత నేర్చుకున్నావా? నువ్వు చేస్తున్నావు కానీ మంచిగా చేస్తున్నావు కానీ ఇతరులకు బోధన, ఇట్లా జిమ్ అంటే ఇట్లా ఇట్లా ఎక్సర్సైజ్ ఉంటుంది అట్లా, ఇతరులకు ట్రైన్ చేసేంత నువ్వు నేర్చుకున్నావా? ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని ముగ్గురిని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇన్ని నెలలు నేను మీకు వాక్యమును చెప్తున్నాను, ఇన్ని నెలలు నేను సైనిక్పురి నుంచి వచ్చి దాదాపు 35 కిలోమీటర్స్ వచ్చి నేను మీకు వాక్యాన్ని చెప్తున్నా. వాక్యం మీరు చదువుకొని విని ఇతరులకు ఇచ్చేంత నేర్చుకున్నారా? ప్రేసలో బ్లెస్సీ చెప్పింది ఎస్, బ్లెస్సీ గురించి తెలుసు నాకు, కానీ మీరు మీరు కళ్యాణి మీ ముగ్గురితో అడుగుతున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్, అదే ఆశపడుతున్నాను దేవుడు. ప్రైజ్ గాడ్, వెరీ గుడ్, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అయితే అది మీరు గమనించండి. ఇంకా మీరు ఇప్పుడు ఒక లోతైనగా ఓకే బైబుల్ స్టడీనే నాకు ఇట్లా తెలుసు, నాకు ఎఫిషియన్స్ తెలుసు, నాకు ఫిలిపియన్స్ తెలుసు, ఫిలిపియన్స్లో ఆ మాట ఇట్లా ఉంది, ఎఫిషియన్స్లో ఈ మాట ఇట్లా ఉంది, యూనో అపోస్తల గ్రంథంలో ఇది ఉంది, దావీద్ కథ ఇట్లా ఉంది, యోసేఫ్ కథ ఇట్లా, అది కూడా మీరు నేర్చుకోండి. సో దట్ అది అట్లా కూడా మీరు ఒక్కొక్క గృహంలో మీరు బైబిల్ బోధన చెప్పే ఒక వ్యక్తిగా దేవుడు మిమ్మల్ని వాడుకోగలరు. దేవుని స్తోత్రం. సరే, మీరు పొందుకున్నారు కానీ అనేక జనులు ఆశీర్వదింపబడాలా, మీరు ఎక్స్పర్ట్గా ఉండాలా, ప్రొఫెషనల్గా ఉండాలా, అది గురి పెట్టుకోండి. ప్రైజ్ ద లార్డ్, దేవుని స్తోత్రం. నేను అదే అన్నాను, ఏదైతే మనము పొందుకుంటామో అది మన దగ్గర, ఏదైతే మన దగ్గర ఉందో అది మనం ఇతరులకు, మనం రిపీట్ చేస్తాము అందరము, కమాన్ లెట్స్ సే ఇట్లా, ఏదైతే మనం పొందుకుంటామో అది మన దగ్గర ఉంటుంది, మన ఏదైతే మన దగ్గర ఉంటుందో అది మనం ఇతరులకు. సో ఎవ్రీ డే మీ దగ్గర ఇది గురు పెట్టుకోండి, ప్రభువా ఈరోజు నాకు అభిషేకం కావాలా, నేను ఈ అభిషేకాన్ని పొందుకొని నేను బయటికి వెళ్తున్నా, ఆ బయటికి వెళ్ళినప్పుడు నా అభిషేకం ద్వారా మనుషులు దీవింపబడాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ వాక్యం నేను ఇప్పటికి ఇది 6వ సారి ప్రీచ్ చేస్తున్నాను. మనుషులు కొంతమంది అన్నారు, బ్రదర్ ఎన్నిసార్లు మేము ఈ చాప్టర్ చదివినాము కానీ ఇట్లా మీరు చెప్తున్నట్టు ఇది బయటికి రాలేదు బ్రదర్. సో నేను పొందుకున్నా, అందుకే నా దగ్గర అది ఉంది, అందుకే నేను ఇతరులకు ఇవ్వగలుగుతున్నా. సో దయచేసి ఓకే యూనో, అందుకే పేతురు యోహాను, ఇప్పుడు చూడండి మనం అక్కడికి వెళ్తాము, పేతురు యోహాను వాళ్ళకు ఒక విషయం తెలిసింది, ఏంటి తెలుసా? వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, బంగారం లేదు ఇంకా వాళ్ళ దగ్గర, కానీ ఒకవేళ మేము ట్రై చేస్తాము అట్లా కూడా వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు ఖచ్చితంగా చెప్పినారు, మా దగ్గర ఒకటి ఉంది అని చెప్పినారు. దేవుని స్తోత్రం, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మా దగ్గర ఉంది, అది ఏముంది కూడా వాళ్ళకి తెలుసు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏముంది కూడా తెలుసు. ఓ మై గాడ్, అది ఆలోచిస్తేనే నాకు రోములు ఎట్లా నిలబడతాయి. వాళ్ళు రోమాలు నిలబడతాయి, ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈయనకు అవసరమైంది ఏంటి తెలుసా? ఆయనకు కొత్త కాళ్ళు. వాళ్లకు ప్రార్థన చేసే ముందు కూడా వాళ్ళకు తెలుసు కి వాళ్ళ దగ్గర స్వస్థత ఇచ్చే అభిషేకం. కమా, చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. స్వస్థత ఇచ్చే అభిషేకం వాళ్ళ దగ్గర ఉంది అని తెలుసు, అందుకే వాళ్ళు చెప్తున్నారు మా దగ్గర ఒకటి ఉంది, అది మేము ఇవ్వగలం, అది మేము నేను ఇవ్వగలం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నులే అని అంటున్నారు. ప్రైజ్ గాడ్. యు నో మై ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక పాయింటర్ ఇస్తా, మీ అందరికీ ఒక ప్రైజ్, ఒక గొప్ప ఇది మీ దగ్గర యూనో, ఒక పర్వతాన్ని కదిలే విశ్వాసం ఉందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా, అదొక గొప్ప అది ప్రశ్న కదా. ఈరోజు వీళ్ళ దగ్గర ఏమిటిది ఫెయిత్. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళని చూసి కాళ్ళు లేని వాడిని చూసి, నీకు డబ్బు మేము ఇవ్వలేం, నీకు వెండి బంగారం మేము ఇవ్వలేం, కానీ నీ కొత్త కాళ్ళు ఇవ్వగలము
ప్రైజ్ గాడ్. ఎంత కాన్ఫిడెన్స్తో చెప్పినారంటే అక్కడ ఒక్క సందేహం కూడా లేదు. యూనో దా ఒకసారి ట్రై చేద్దాము నేను ఏసునాము అట్లా కాదు, డైరెక్ట్ అసలు అవును ఏసునాంలో లే. ప్రైజ్ ద లార్డ్. యూనో మై ఫ్రెండ్స్, నేను ఒక మాట చెప్తాను మీకు అందరికీ, యూనో ఈ సంవత్సరం మీరు పొందుకోవాలనుకుంటే అట్లాంటి విశ్వాసాన్ని పొందుకోండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అట్లాంటి విశ్వాసం అందరు చెప్పండి, ప్రభువా కొండంత విశ్వాసం ఇవ్వు తండ్రి, కొండంత విశ్వాసం ఇవ్వు తండ్రి, అద్భుతాలు పలికే విశ్వాసం ఇవ్వు తండ్రి, అద్భుతాలు తండ్రి నా నోటన పలికే విశ్వాసాన్ని దయచేయండి తండ్రి, అద్భుతాలు చూసే విశ్వాసాన్ని దయచేయండి తండ్రి, అద్భుతాలు కొండలు నా మాటకు కదిలింపబడాలా తండ్రి, లోయలు నా మాటకు నింపబడాలా తండ్రి, సమానమైన భూమి అవ్వాలా తండ్రి, లోయలు సమానమైన భూమి అవ్వాలా తండ్రి, కొండలు తండ్రి కదిలింపబడాలా తండ్రి, అట్టాంటి విశ్వాసాన్ని నాకు దయచేయము తండ్రి యేసునామములో ఆమేన్. యు నో మై ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు 2020లో ఇంకొక పాయింటర్ ఇస్తాను. ఎంత మీరు వాక్యం చదువుతారో, ఎంత ఆ అభిషేకం లోపల వెళ్తుందో, ఎంత దేవుడు మీతో మాట్లాడతాడో, ఎంత దేవుడు మీతో సంభాషిస్తాడో అంత మీ విశ్వాసం ఉంటుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. అంత ఉంటుంది విశ్వాసం. ప్రైజ్ గాడ్. దేవుడు మీతో ముఖాముఖి మాట్లాడుతూ ఉంటే ప్రైజ్ గాడ్ మీ విశ్వాసం కూడా అంత గొప్పగా ఉంటుంది. నో వాక్యంలో మర్మాలు మీకు అట్లా బయటికి వచ్చి మిమ్మల్ని లోపల అట్లా పట్టుకొని ఉంటే ప్రైజ్ గాడ్ అట్లాంటి విశ్వాసం ఉంటుంది. యెరేమియా ఏమంటున్నాడు తెలుసా, నో ఆయన వాక్యం నాలో అగ్ని వలె ఉన్నది. ప్రైజ్ గాడ్. నేను దాన్ని ఆపలేను, నేను మాట్లాడకుండా నేను ఊరుకోలేను. ప్రైజ్ గాడ్. నేను ఆయన వాక్యం నాలో అగ్నిగా ఉంది, యూనో. అందుకే ఆ యెరేమియా యూనో ప్రవచనం ఇస్తూ ఉంటే ఆ రాజులు అంటున్నారు, ఈ యెరేమియా చెప్పి వెళ్తాడు చూడు, మా మమ్మల్ని అందరినీ కంగారు పెట్టి వెళ్ళిపోతాడు. వాళ్ళు అంటారు, మీరు వాడిని పిలవకండి, వాడు కంగారు పెట్టి వెళ్ళిపోతాడు. యెరేమియా వచ్చి చెప్తాడు, దేవుడు అంటున్నాడు నీకు ఇట్లా అవుతుందని. ప్రైజ్ గాడ్. వాడు చెప్పి వెళ్తే ఇంకా వీళ్ళం హృదయాలు డగడగడగడగడ జడేకియా హృదయం అట్లా యూనో ఏమంటారు అట్లా షేక్ అయిపోతుంది, కదిలింపబడుతుంది. అట్లాంటి వాక్యము దేవుడు యూనో మళ్ళీ అబద్ధ ప్రవక్తులు కూడా వచ్చి ఏదేదో చెప్తున్నారు, యెరేమియా వచ్చి ఒక్క మాట అంటున్నాడు అక్కడికక్కడే వాడు డమ్ సమాధి అయిపోయినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్లాంటి ఒక అభిషేకం, అట్లాంటి ఒక మాట, అట్లాంటి ఒక దేవుని విశ్వాసం, అట్లాంటి ఒక ప్రార్థన జీవితం. హల్లెలూయా ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దూతలు చూడాల ప్రైజ్ గాడ్. అట్లాంటి ఒక గొప్ప జీవితం కొరకు ఈ ఒక నూతన సంవత్సరం ఏం చేయండి, గురి చెప్పట్టండి. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ చెప్తారు? యూనో నేను అప్పుడే ఆలోచించిన, వీళ్ళ దగ్గర ఎంత విశ్వాసం ఉంటుంది, ఆయన దగ్గర చూసి నీకు ఇవ్వగలం. ప్రైజ్ గాడ్. ఇంకొకటి నేను మీకు ఈ ఎపిసోడ్లో ఇంకొక విషయం చెప్తాను. మనిషికి డబ్బు అవసరం లేదు, నిజంగా అంటున్నాను. ఆ కుష్ఠరోగికి ఎంత వాడు మోసపోయి ఉన్నాడు చూడండి, ఆ కుష్ఠరోగి కాదు కాళ్ళు కుంటివాడికి, ఆ కుంటివాడు ఎంత మోసంలో ఉన్నాడంటే వాడు ఏమనుకుంటున్నాడు తెలుసా, వాడి ప్రాబ్లం వచ్చి డబ్బు దొరికితే చాలు అని అనుకుంటున్నాడు. కానీ ఒకనాడు అనుకోవడం లేదు, నా ప్రాబ్లం డబ్బు కాదు, నా ప్రాబ్లం ఏం రావాలా. కొన్నిసార్లు మీ జీవితంలో కూడా అదే జరుగుతుందేమో, మీరు అనుకుంటారు ఓ బ్రదర్ నాకు ఒక జాబ్ దొరికితే చాలేమో. నో బిడ్డ, నీకు జాబ్ కాదు బిడ్డ, నీకు దేవుడు కావాలి. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓ బ్రదర్ ఆ అమెరికా వెళ్తే నేను చాలేమో, ఆ అమెరికాలో ఉంటున్న డాలర్లు నా చేతిలో వస్తే చాలేమో. నీకు డాలర్లు కాదు బిడ్డ, నీకు ఫస్ట్కి ఏం కావాలా, దేవుడు నీ ఆత్మను ముట్టాలా. అప్పుడు డాలర్లు వదులు, పరలోక రాజ్యంలో బంగారపు వీధులు నీకు సొంతం అవుతాయి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కరెక్టా కాదా? హల్లెలూయా. యూనో కొన్నిసార్లు యు ఆర్ మిస్గైడెడ్, ప్రాబబ్లీ మిస్గైడెడ్. ప్రైజ్ ద లార్డ్. మీకు ఎవరో తప్పుగా చెప్పేస్తున్నారు, జీవితం అంటే ఒక ఇల్లు కట్టాలా, జీవితం అంటే ఏమంటారు అమెరికా వెళ్ళాలా, జీవితం అంటే పెద్ద ఉద్యోగాలు దొరకాలా,
జీవితం అంటే లక్షలు సంపాదించాలా? నో, నేను చెప్తున్నాను. నేను మా సమీపంలో ఒక లక్పతి, నేను క్రైస్తవుడు, లక్పతి, నేను లక్పతి వాళ్ళు, వాడు మాట్లాడితే కోటి రూపాయలు మాట్లాడతాడు, లక్ష రూపాయలు మాట్లాడతాడు. క్రైస్తవుడు మరి సంఘానికి వెళ్తాడు, మంచి సంఘానికి వెళ్తాడు క్రైస్తవుడు. సో వాడు నన్ను చూసి, మేము వాడి ఇల్లు అద్దెకి తీసుకోవాలని అనుకున్నాము. వాడు నన్ను చూసి ఏమంటున్నాడు తెలుసా, ఏం చేస్తావు, నేను ఇట్లా పని చేస్తున్నా, ఇట్లా దేవుని సేవ చేస్తున్నా. ఫస్ట్ అన్నాడు ఓకే నీకు ఇస్తానన్నాడు. మళ్ళా 3 రోజుల తర్వాత నన్ను పిలిచి వాడు మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా, నీ కానుకల పైన నేను నా ఇంటిని నేను ఇవ్వలేను అంటున్నాడు. నీ కానుకల పైన నా ఇంటిని నేను అద్దెకి ఇవ్వలేను అన్నాడు. నేనన్నా, అంకుల్ మీ ఉద్యోగం పోతుందేమో, మీ శాలరీ రాకుండా ఉంటుందేమో, తుఫానులు వస్తుందేమో, కానీ నా దేవుడు ఎన్నడిగీ నన్ను ఇవ్వకుండా ఎన్నడిగీ పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు పెట్టాడేమో, నాకు పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఎంత డబ్బు ఉంది, లక్పతిగా ఉన్నాడు. యాక్చువల్గా చూస్తే ఆ మాట కూడా చెప్పే అవసరం లేదు, కానీ అంత డబ్బు ఉంది, కానీ ఏం లేదు, గుణం లేదు. నేను చెప్తున్నాను, ఓకే, నో, మనిషికి డబ్బు ఉంటే సరిపోదు. హల్లెలూయా, మంచి, కరెక్ట్. హల్లెలూయా, అందరు ప్రార్థన చేస్తామా, ప్రభువా ఒక మంచి ప్రేమగల గుణాన్ని, హృదయాన్ని నాకు దయచేయండి యేసునామంలో, ఆమేన్. యూనో, నేను అనుకున్నాను, ప్రభువా మీ సేవను, మీ సేవకుడను, సేవకుడిని అంత తేలికగా చూస్తున్నాడు వీడు. మీని చూసుకోలేము తండ్రి అని నేను వదిలేసిన యూనో. సో దేవునికి ప్రియ బిడ్డల్లారా, వాడి జాబ్ పోయేస్తుందేమో, వాడి లైఫ్లో తుఫాన్ వస్తుందేమో, నా లైఫ్లో అసాధ్యము. హల్లెలూయా, నేను ఎవరికి ఇవ్వకుండా ఉండను, నా దేవుడు ఎవరికి ఇవ్వకుండా నన్ను కూడా ఉంచడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఎంత డబ్బైనా నా దేవుడు సమయానికి ఇస్తాడు. వాడికి ఇచ్చేవాడు ఇప్పుడు ఇంత చూపెడతాడేమో, లేని బొక్క వేస్తాడు ఒకరోజు. నాకు ఇచ్చేవాడు బొక్క ఇవ్వడు. హల్లెలూయా, నమ్మకస్తంగా ఉంటాడు. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ గాడ్. యూనో, దేవునికి ప్రియ బిడ్డల, మీ నిజమైన సంపాదన ఏంటి తెలుసా? నిజమైన సంపాదన 2020లో చెప్తున్నా, మీ నిజమైన సంపాదన మంచి గుణం. ఆమేన్. మీ నిజమైన సంపాదన దేవుని అభిషేకం. ఆమేన్. మీ నిజమైన సంపాదన ఆత్మీయ వరాలు. హల్లెలూయా. నిజమైన సంపాదన ఆయన సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, అది నిజమైన సంపాదన. ప్రైజ్ గాడ్. ఇదో అందరు చెప్పండి, బంగారం మిండి నా దగ్గర లేదు, దేవుని సన్నిధి ఉందయ్యా. అబ్బే, ప్రైజ్ ద లార్డ్. అందరు ఇంకొకసారి, బంగారం వెండి నా దగ్గర లేదు, దేవుని సన్నిధి ఉండదు. హల్లెలూయా. యు నో మై ఫ్రెండ్స్, దేవుని స్తోత్రం. దేవుని సన్నిధి, ఆ సన్నిధి ఉంటే చాలు. ఎక్కడికి వెళ్ళినా ప్రైజ్ గాడ్, క్షేమాభివృద్ధిలో ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా ఆత్మలు ముట్టబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మళ్ళా 7వ వచనం, ప్రైజ్ గాడ్, చదువు. అదే అపొస్తల గ్రంథం 3:6 వరకు మనం ధ్యానించుకున్నాం కదా, ఇప్పుడు 7వ వచనం చదువు. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాడి పాదములు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మీకు ఒక మాట చెప్తా. పేతురు యోహాను ఆ మాట చెప్పినారు, వెండి బంగారం నా దగ్గర లేదు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లే అని చెప్పినారు. కానీ ఆ మాట చెప్పిన తర్వాత వాక్యం అయితే చెప్పినారు, వాక్యం చెప్పినాక వాడు లేవాలా కదా. మళ్ళీ ఈయన కుడి చెయ్యి పట్టి లేపడం ఏంటి? ఇక్కడ మనం ఒకటి గమనిస్తాం, వాక్యం చెప్తే సరిపోదు దేవుని బిడ్డల్లారా, సరిపోదు. నిజంగా అంటున్నా, మనం సహాయం చేసే చేతులు కూడా కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యూనో, అందుకే కొంతమంది ఊరికూరికే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మనో వాక్యం చెప్పి బతుకుతారు. అట్లా కాదు. నో, దేవునికి ప్రియబిడ్డలా, మన చేతులు సహాయం చేసే చేతులుగా కూడా యేసుక్రీస్తు
వాక్యాన్ని చెప్పినాడు. కానీ యూనో ఆయన అనేకులను సహాయం కూడా చేసినాడు. క్రైస్తల దేవునికి స్తోత్రం. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు సార్, కుడి చెయ్యి ఇట్లా చేసి వాడి చెయ్యిని పట్టుకొని వాడిని లేపినారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఎంతమందిని లేపినారు? హల్లెలూయా. ఎంతమంది కృంగిన వాళ్లకు వాక్యం చెప్పి కొంచెం, ఎంతమంది కృంగిన వాళ్లకు వాక్యం చెప్పినాక యూనో అట్లనే వదిలేస్తున్నారా? వాక్యం చెప్పినాక ఏం చేయాలా? వాళ్ళను లెగనెత్త సహాయం చేయాలి. సో వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కూర్చోవాలి, సంభాషించాలి, సహాయం చేయాలి. సహాయం చేసే చేతులు. ప్రార్థిస్తామా మనం అందరు? చెప్పండి, ప్రభువా, ఈ యొక్క సంవత్సరం నా చేతులను మీ చేతులుగా మార్చండి, సహాయం చేసే చేతులుగా, అద్భుతాలు చేసే చేతులుగా, ఇతరులను పట్టుకొని లెవ్వెరెత్తే చేతులుగా మార్చండి యేసునామములో. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యువర్ హ్యాండ్స్ షుడ్ బికమ్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్. పేతురును లేపినాడు, పడిపోతున్నాడు, ప్రభువా సహాయం చేయి, సహాయం చేయండి, వచ్చి పట్టుకొని లేపినాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. యూనో ఆయన మంచి సమారీయుడు. యూనో యేసు ప్రభు మన మంచి సమారీయుడు. యూనో గాయమైన వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు, వెళ్ళి కూర్చొని యూనో తబిత తబిత కుమ్మి అని చెప్పినాడు, లేవు అని చెప్పినాడు. ప్రైజ్ గాడ్. తలిత తలిత కుమి అని చెప్పినాడు, లేవు అని చెప్పినాడు. యూనో కొర్నేలియస్ ఇంటికి వెళ్ళినాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యూనో జక్యూస్ ఇంటికి వెళ్ళినాడు. యూనో అందరూ పాపి పాపి ఆయన దగ్గర వెళ్ళకూడదు అంటే ఆయన ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడి ఆయనను లెబెనెత్తి ఆయన అన్నాడు, జక్యు నిన్ను అందరూ పాపిగా అనుకున్నారు కానీ నేను అనుకోవడం లే. హల్లెలూయా. యూనో అప్పుడు అన్నాడు, నీకే రక్షణ దొరికిందయ్యా. అంటే వాడు అంటున్నాడు, ప్రభువా నా ఆస్తి అంతా అందరికి ఇచ్చి నేను నీతిమంతుడుగా అయిపోతానని చెప్పినాడు. సహాయం చేసే చేతులు, పరిచర్య చేసే చేతులు, ఊరికే మనం, నేను చెప్తున్నాను, చర్చ్కి వెళ్ళి ఊరికే కూర్చొని అక్కడ చీర్ని వామ్ చేసి రావడంలో ఏం పెద్ద విషయం కాదు. అందరూ చేస్తారు, అది అన్యులు కూడా వస్తారు, ఒక్కొక్క మందిరానికి వెళ్ళి యూనో చీర్ని వామ్ చేసి వస్తారు. నో, పరిచర్యలో దిగాల. యూనో సహాయం చేసే కాళ్ళు, సహాయం చేసే చేతులు, ఇతరులకు వాక్యం బోధించి దాని తర్వాత వాళ్ళను ఆదరించి వాళ్ళను లెవ్వనెత్తి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అట్టి చేతులు కావాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో దేవుడు మిమ్మల్ని అట్లాంటి చేతులతో ఆశీర్వదించుడుగాక. యూనో నేను ఒకటి చెప్తాను, క్రైస్తవుడు ఎప్పుడు క్రైస్తలో సముద్రంలో ఉన్న ఆ వజ్రంలాగా, యూనో ఏమంటారు, పర్ల్ పర్ల్ లాగా, ముత్యం లాగా మూడబడి ఉండకూడదు. ప్రైజ్ గాడ్. యూనో కొంతమంది క్రైస్తవులు అట్లనే ఉన్నారు, వాళ్ళేమో వాళ్ళ లోపల ఏమో అభిషేకం ఉంది, వాళ్ళ లోపల ఏమో గొప్ప విశ్వాసం ఉంది, కానీ ఏమి అదే సముద్రం లోపల అట్లా ఇట్లనే క్లోజ్ అయ్యి మూడబడి ఉన్న మూయబడి ఉన్నారు. ప్రైజ్ గాడ్. కానీ క్రైస్తవులు ఎట్లా ఉండాలా తెలుసా? అది తెరవబడాలా, అది ఇతరుల యూనో మెడకి ఒక యూనో శృంగారం లాగా, ఆభరణం లాగా ఉండాలి. ఆమేన్. అందరు చెప్పండి, ప్రభువా ఈరోజు నుంచి నా గురించి కాదు కానీ ఇతరులను నేను ఆశీర్వాదకరంగా ఉంటాను, కొరకు ఆశీర్వాదకరంగా ఉంటాను. యూనో ఉట్టి మీరు కాదు, యూనో మీరు మీ ఇంట్లో ముత్యంలాగా ఉంటారేమో. ఓకే, ఇప్పుడు ఇంట్లో మీరు ఆ ముత్యంలాగా ఇట్లనే క్లోజ్ ఉన్నారేమో క్రైస్తలో, అది కాదు. మీరు తెరవబడాలా, ఆ ముత్యం వచ్చి అందరు చెప్పడా, అబ్బా ఇంట్లో మరిస్తుంది, నేను వేసుకుంటా, నేను ఉంగరం చేసుకుంటా, నేను మెడలో పెట్టుకుంటా అని మిమ్మల్ని చెప్పాలి. బ్రదర్ మా ఇంటికి రండి ప్రార్థన చేయండి, బ్రదర్ ఇక్కడ రండి అక్కడ ప్రసంగం చేయండి. ప్రైజ్ గాడ్. మీ విశ్వాసం మీలోనే ఉంటే ఏం పెద్ద? ఓకే, అంతే కదా, మీ ఇంట్లోనే ఉంటే ఏం పెద్ద? ప్రైజ్ గాడ్. సో మీరు ప్రకాశించాల, నో ఉట్టి మీ ఇంటి కొరకు కారు, ఈ లోకానికి ప్రకాశించాలి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. ఎంతవరకు అయిపోయినాం మనం? సెవెంత్ వర్స్, ఎయిత్ వర్స్. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఓకే, యూనో ఇప్పుడు నేను ఒకటి
నేను ఒకటి ఇక్కడ గమనిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. స్తుతులు ఎక్కడ నడవాలా? స్తుతులు ఎక్కడికి అవ్వాలా? ఎక్కడ జరుగుతాయి జనరల్గా? మందిరం లోపల. కానీ ఇక్కడ మందిరం లోపల స్తుతి అవ్వడం లేదు, మందిరం బయట. ప్రైజ్ గాడ్. ఎంత డిఫరెంట్ కదా. నేను ఒకటి విషయం చెప్తాను. ప్రైజ్ గాడ్. యునో మై ఫ్రెండ్స్, మందిరం లోపల స్తుతి నడుస్తుంది, కానీ ఆ స్తుతి ఎట్లా నడుస్తుంది తెలుసా? అందరూ ఆ స్టేజ్ని చూస్తున్నారు, ఓకేనా? అక్కడ కూడా ఒక మందిరం ఉంది, ఆ మందిరం లోపల అందరూ ఆరాధిస్తున్నారు, అందరూ స్తుతిస్తున్నారు, వీడు బయట స్తుతిస్తున్నారు, అందరూ లోపల. ఇప్పుడు లోపల ఉన్న పరిస్థితి ఎట్లా అంటే, అందరూ చూస్తున్నారు. ఏ దేన్ని చూస్తున్నారు? స్టేజ్ని. స్టేజ్లో ఒక ప్రీస్ట్ ఆచార్యుడు, ఆచార్యుడు అక్కడ నో యాజకుడు, సారీ తమిళ వాడు, సో సారీ యాజకుడు అక్కడ ఆరాధన చేస్తుంటే అందరూ చూస్తున్నాడు, ఓకే, అందరూ వింటున్నారు. అందరు చెప్పండి, అందరు ఏం చేస్తున్నారు లోపల? అక్కడ ఇట్లా పెట్టండి, చూస్తున్నారు, అందరూ వింటున్నారు. మరి ఒకసారి, అందరూ చూస్తున్నారు, అందరూ వింటున్నారు. మరి వీడేం చేస్తున్నాడు? నేను చెప్తా వీడేం చేస్తున్నాడు. వాళ్ళందరేమో చూస్తున్నారు, వాళ్ళందరేమో వింటున్నారు, వీడు రుచి చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చూడడంలో గొప్ప ఆరాధన ఉందా, వినడంలో గొప్ప ఆరాధన ఉందా, లేకుంటే రుచి చూడడంలో అంత గొప్ప ఆరాధన? యునో మై ఫ్రెండ్స్, నేను చెప్తున్నా, మీ జీవితము దేవుణ్ణి ఆరాధించాలంటే మొదటిది మీరు దేవుని మంచితనాన్ని రుచి చూడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు రుచి చూడకుంటే ఇతరులకు ఆ రుచి పంచలేరు, గ్యారంటీ 100%. యూనో పంచలేరు, చూడడం కాదు. నేను అందరు చెప్పండి, ప్రభువా, ఇంతవరకు చూశాను, ఇంతవరకు విన్నాను, ఇక చాలు, నన్ను నీ మంచితనాన్ని రుచి చూసేవాణ్ణిగా మార్చుము. ఆమేన్. హల్లెలూయా. యునో మై ఫ్రెండ్స్, దేవునికి ప్రియ బిడ్డలారా, దేవుని మంచితనాన్ని మీరు రుచి చూడాల. ఆ మంచితనమే మీరు లోపల ఆ రుచి చూస్తేనే మీ బోధన మారుతుంది. ఆ రుచి చూస్తే అందుకే ఫస్ట్నో అన్నీ క్యాన్సిల్ చేయడి ఊరికే. నేను చెప్తున్నా, కొంతమంది రుచి చూడకుండా ఊరికే యేసు ప్రభు గురించి చెప్తారు, అది సరైన బోధన కాదు. నిజంగా అంటున్నా, సరైన బోధన కాదు. ఉట్టి వేరొళ్ళు అందరు చెప్తారు, యేసు గురించి చెప్పండి, యేసు గురించి చెప్పండి అంటే వాళ్ళందరూ చెప్తున్న ఆ పాస్టర్ గారు చెప్పినారు, యేసు గురించి చెప్పినారు అని వేరొళ్ళకి చెప్తున్నారు. వారు ఫస్ట్ అంటాడు, సార్ నాకు చెప్తున్నాను, మీకేమైంది సార్ అంటాడు. అక్కడే మనం అవుట్ అయిపోతాం. నాకు నో, మీ అనుభవం నుంచి. నేను ఎప్పుడు ఒక ఫాలో చేస్తాను, నాకు నేను దేవుణ్ణి ఎంత రుచి చూశానో అంతే నేను చెప్తా. దానికి ఎక్కువ నేను చెప్పలేను కూడా, దానికి తక్కువ కూడా నేను చెప్పలేను, అంతే కదా. నేను దేవుడు ఎస్ఐ కూడా అదే అంట. ఏంటంటే, తండ్రి నీ మంచితనం ఎంత నేను నువ్వు ఇస్తావో అంతే నేను ఇతరులకు చూపెట్టగలను. హల్లెలూయా. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తావో అంతే నేను ఇతరులను ప్రేమించగలను. యునో మై ఫ్రెండ్స్, దేవుని మంచితనాన్ని రుచి చూశారా? ఎప్పుడైనా దాని కొరకు పాకులాడారా? దాని కొరకు ప్రభువా నీ మంచితనం, నువ్వు ఎంత మంచివాడు నాకు చూపెట్టవా. యూనో, నేను కొన్ని సందర్భాలు చెప్తాను. నేను ఒకరోజు చాలా ఆకలిగా ఉన్నాను, ఆఫీస్కి నేను ఆకలిగా పరిగెత్తా. అప్పుడు నేను తినను, పొద్దున ఆఫీస్ 8 గంటలకి అది చూపెట్టాలా, ఏమంటారు అది ఉంటుంది కదా కార్డ్, ఐడి కార్డ్ చూపెట్టాలి, లేకుంటే అప్పుడు హాఫ్ మంత్ హాఫ్ డే శాలరీ పోతుంది. సరే అని నేను 8కి డ్రెస్ అయిపోయి పరిగెత్తాం. సో ఒకరోజు నేను అట్లనే పరిగెత్తి నేను తినకుండా పరిగెత్తేసినప్పుడు యూనో సడన్గా నాకు లోపల ఒక స్వరం వస్తుంది, బిడ్డ నువ్వు ఆకలిగా ఉన్నావు, కొంచెం ఇడ్లీ తినరాదు
సడన్గా నేను అనుకున్నా ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్వరం అనుకున్నా. సడన్గా అక్కడే రోడ్డు మీద నేను నిలబడిపోయినా, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని స్వరం అని జాగ్రత్త వినా. నువ్వు ఆకలిగా ఉన్నావు, నువ్వు ఇడ్లీ తిను అంటే మళ్ళీ నేను అన్నా ప్రభువా యూనో హాఫ్ డే శాలరీ పోతుంది కదా అంటే నీకెందుకులే అదంతా నువ్వు తిను. సో మీరు నమ్మరు, ఆ టైంలో నేను మమ్మీతో దూరం ఉన్నా, అన్న పెళ్ళైపోయింది అన్న హ్యాపీ ఉన్నాడు, అక్క పెళ్ళైపోయింది అక్క హ్యాపీ ఉన్నాడు, నేనే బ్యాచిలర్ని ఓకే అట్లాంటి ఒంటరితనంతో ఉన్నాను. ఆ టైంలో నేను ఇప్పుడు కూడా ఆ ఇడ్లీ తినే టైంలో ఎంత ఏడ్చినా తెలుసు, ఎంత ఏడ్చినా అప్పుడు. ఎందుకంటే నేను హైదరాబాద్లో కూడా లేను, తెలియని ప్రాంతంలో ఉన్నాను. అప్పుడు ఆ ఒక ప్రేమ గల మాట ఎంత, అందుకే ఈరోజు మీకు చెప్తున్నాను నేను రుచి చూసిన హల్లెలూయా. యూనో మై ఫ్రెండ్స్, మీకు ఇంకొక మాట చెప్తా. 2009 నుంచి నేను మినిస్ట్రీలో వచ్చిన, ఇప్పుడు 2019, 10 ఇయర్స్ మాకు పండుగలు అయినాయి, క్రిస్మస్ పండుగలు. ఆ పండుగ టైంలో మా ఎక్స్పెన్సెస్ ఇప్పుడు ఇట్లా ఉంటే ఈ డిసెంబర్ మాసంలో ఇట్లా అయిపోతాయి. ఎందుకంటే నేను నాకు డ్రెస్ తీసుకోవాలా, తనకు డ్రెస్ తీసుకోవాలా, పిల్లలకి తీసుకోవాలా, మమ్మీకి తీసుకోవాలా, మళ్ళా ఇంటి కొన్ని ఉంటాయి, నా పలహారాలు కొన్ని ఉంటాయి, అట్లా అంతా ఉంటాయి. సో యూనో నేను ఏం గమనిస్తా తెలుసా, డిసెంబర్ మాసం వచ్చినప్పుడు ఏదో ఒకటి దేవుడు ఎవరినో ఒకడు దూతలాగా పంపిస్తాడు, తనకు కూడా తెలుసు దూతలాగా పంపిస్తాడు. పంపించి సడన్గా నా ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్ వస్తే ఎవరు వస్తారు వచ్చి ఇట్లా ఎంత సింపుల్ గా అయింది అని చెప్పను గ్రాండ్గా మళ్ళా మామూలుగా అని చెప్పనే చెప్పరు. ఫర్ ఉదాహరణకు నేను డిసెంబర్ 2nd రోజు నాకు నా ఫ్రెండ్ ఒక కాల్ చేస్తున్నాడు, పాస్టర్ గారు మేము మీ ఇంటికి వస్తున్నాము. డిసెంబర్ 2nd రోజు లాస్ట్ ఇయర్, 2 ఇయర్స్ కింద, లాస్ట్ ఇయరే. సో వాళ్ళు లాస్ట్ ఇయర్ అది వాళ్ళు ఇంటికి వస్తున్నారు 2018. సరే అని నేను రండి సిస్టర్ అంటారు. సో భార్య భర్తలు సింగపూర్ నుంచి వచ్చిన నా ఫ్రెండ్ అవుతుంది ఆమె. సో ఆమె స్వార్థికురాలు. సో వాళ్ళు వచ్చి నేను వాళ్ళను డ్రైవ్ చేసిన అంత, నేను గోల్కొండ తీసుకొని వెళ్ళిన, ఇక్కడక్కడ మేమంతా తిరిగినాం, వాళ్ళు షాపింగ్ చేసుకున్నారు, అంతా చేసుకున్నారు. చేసుకున్నాక నా బర్త్డే డిసెంబర్ 8th వరకు ఉన్నారు. నా బర్త్డే కూడా కట్ చేసినారు, కేక్ అంతా చేసినారు. 9th వాళ్ళు బయలుదేరుతున్నా, 10th అట్లా బయలుదేరుతున్నారు. 10th బయలుదేరేటప్పుడు ఆమె పొద్దున్న లేచి, పాస్టర్ గారు ఇది మీకు అని కవర్ ఇచ్చింది. కవర్ తెరిచి చూస్తే 30,000 చెక్, ఇట్లా 10 ఏండ్లు అవుతుంది. దేవుని మంచితనాన్ని ఎవరో ఒకరు యూనో ఎవరో ఒకరు పోయిన సంవత్సరం అట్లా ఇచ్చి, ఆమె చెక్ ఇచ్చి పోయింది, నేను అట్లా డిపాజిట్ చేసిన ఆ డబ్బు వచ్చింది. వీళ్ళకు సారీస్, నాకు సూట్, వాళ్ళకు అన్నీ ఓకే. ఇప్పుడు ఇది 2018. 2017 ఏమైంది తెలుసా, 2017 కథ చెప్తా. ఇవి కొన్ని చెప్తున్నా ఓకే, రుచి చూసిన రుచి. సో నేను వీళ్ళకి అందరికీ వచ్చే కానుకల్లో అందరికీ డ్రెస్ తీసుకున్నా, నాకు తీసుకోలే. సో నేను దేవుడిని ప్రార్థనలో పొద్దున ఏమన్నా, ప్రభువా నేను నా కొరకు తీసుకోలేదు కానీ నా దగ్గర లేవు కూడా డబ్బులు, ఇప్పుడు వీళ్ళకి అందరికీ చేసినా, కానీ ఒకవేళ చర్చ్ వాళ్ళు నాకు నేను పాత బట్టలు వేసుకున్నానని చూస్తే అది నీకే అవమానం. సో నేను అదే పాత బట్ట వేసుకొని నేను వెళ్తాను తండ్రి అన్నా అంతే అని 23rd రోజు సాయంత్రం మధ్యాహ్నం 2:00 వరకు నేను ఎక్కడికి తీసుకోలేదు, డబ్బులు కూడా లేవు, ప్రశక్తియే లేదు ఓకే. 23rd మధ్యాహ్నం ఒక పాస్టర్ నాకు కాల్ చేశారు, పాస్టర్ గారు ఒక 10 మినిట్స్ నా ఆఫీస్కి వస్తారా అంటే, నేను ఏంటి పాస్టర్ కొంచెం బిజీ ఉన్నానంటే, అవునవును అందరూ బిజీ ఉన్నారు, జస్ట్ 10 మినిట్స్ వచ్చి వెళ్ళిపోండి, నాకు తెలుసు మీరు చర్చ్ పనుల్లో బిజీ ఉంటారు, 10 మినిట్స్ వచ్చి వెళ్ళండి. సరే వస్తాను పాస్టర్ గారు అని ఆయన ఆఫీస్కి వెళ్ళిన, ఆయన ఆఫీస్ వెళ్ళి ఆయన కూర్చొని ఉన్నాను, కూర్చొని ఉంటే ఆయన వచ్చినాడు. వచ్చి చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని ఉన్నాడు. బ్యాగ్ వచ్చి ఆఫీస్ లోపల వస్తే నేను వెయిట్ చేస్తే నన్ను మీట్ చేసి
పాస్టర్ గారు ఇది మీ కొరకు, ఆ బ్యాగ్ ఏంటి తెలుసా, సూట్ అది. సో నేను ఓపెన్ చేసి చూస్తే కొత్త సూట్, పీటర్ ఇంగ్లాండ్ సూట్ నేను ఓపెన్ చేసిన, వైట్ తెల్ల సూట్. సో నేను వేసుకున్నాక కరెక్ట్గా సైజ్ ఉండింది నాకు, కరెక్ట్ సైజ్ సూట్ ప్యాంట్ అంతా ఓకే. ఒక షర్ట్ కూడా, షర్ట్ సూట్ ప్యాంట్ టై మాత్రం లేకుండే. అది చెప్తున్నా, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. సో కరెక్ట్ సైజ్ ఉండే. అయితే నేను అడిగిన, ఏంటి పాస్ గారు మీరు ఎట్లా నా సైజ్ ఎట్లా కనుక్కున్నారు అంటే, అది నేను నాకు తెలుసులే, నేను నువ్వే చెప్పావు కదా అన్న. సో నేను చెప్పానా అంటే, చెప్పి నేను అక్కడికి నాకు అర్థం అవ్వలేదు. అరే అని ఆ సంతోషంలో నేను దారిలో వస్తా అన్నా. అప్పుడు నాకు ఏం గుర్తుకొచ్చిందంటే, 1 మంత్ కింద ఆయన నా పొట్ట గురించి మాట్లాడినాడు. ఏమంటే, మీరు ఎక్కువ తింటున్నారేమో, మీ పొట్ట పెరుగుతుంది, యూనో ఎంత మీ సైజ్ అని అడిగినాడు. నేను పొట్ట గురించి అడుగుతున్నాడేమో అని నేను నా సైజ్ చెప్పిన. సో 1 మంత్ కింద దేవుడు నా సైజ్ మెజర్మెంట్ తీసుకున్నాడు. ఓ మై గాడ్, ఓకే. 1 మంత్ కింద నా దేవుడు నా సైజ్ మెజర్మెంట్ తీసుకొని 1 మంత్ కింద నా సూట్ ప్లాన్ చేస్తున్నాడు. యూనో ప్రైజ్ ద లార్డ్. సో ఇది ఒక సాక్షి. అదే సంవత్సరము నేను నాకు సూట్ వచ్చేసింది. ఇప్పుడు పిల్లలు 23rd నైట్ ఏమన్నారంటే, డాడీ మాకు షూస్ లేవు డాడీ అని. నేనన్నా, చూడరా 8 సంవత్సరాలు దేవుడు మనల్ని ఇచ్చినాడు, నేను ఇచ్చేది కాదు, దేవుడు ఇస్తాడు, ఇంకా మీరు అడగండి. దేవుడు ఇవ్వకుండా పాత షూస్ వేసుకోండి అంటే, నో డాడీ కావాలా మాకంటే, నేనంటే దేవుడు ఇస్తే ఇస్తాను అన్నాడు. అదే నెక్స్ట్ డే 24th డిసెంబర్ మాకు సండే సర్వీస్. సో వీళ్ళు నాకేమన్నారు, మమ్మీ వాళ్ళ మమ్మీతో మాట్లాడుతున్నారు, మమ్మీ నాకు షూస్ కావాలా, నాకు ఒకటి వీడికి ఒకటి అంటే, వాళ్ళ మమ్మీ అంటుంది 4000 అవుతుంది రా, అది ఎక్కడి నుంచి తేయాలా అని. దేవుడు ఇస్తే తీసుకోండి, లేకుంటే పాత షూస్ వేసుకోండి, మన చర్చే కదా అన్నది. సరే అని ఇది మాట జరిగింది. 4000 అని ఈమె చెప్పేసింది, 4000 కావాలా దానికి అని. సరే అని చర్చ్ అంతా 24th మార్నింగ్ చర్చ్ అంతా నడిపించిన, చర్చ్ వాళ్ళందరూ వచ్చినారు, ప్రేయర్ చేపించుకున్నారు, యూనో వెళ్ళినారు. యూనో వెళ్ళినాక ఒక విధ్వామె, విధ్వరాణి విడో, ఆమె మాత్రం నిలబడి ఉంది. ఇదేంటి, ఆమె ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఇప్పుడు నిలబడి ఎందుకుంది అని నాకు డౌట్ వచ్చింది. సరే అండి, అందరూ వెళ్ళే వరకు నిలబడి ఉన్నారు, అందరూ వెళ్ళిపోయినారు, ఇంకే ఆమెనే ఒక్కటే నిలబడి ఉంది. ఆమె ముందుకొచ్చింది, ముందుకొచ్చి పిల్లలకు, పిల్లల దగ్గర వెళ్ళి, పిల్లల దగ్గర వెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టి ఆమె అంటుంది, ఇది మీ పండుగ కొరకు అని అంటుంది. మీకేం కావాలో కొనుక్కోండి అని, పిల్లల దగ్గర, నా దగ్గర కాదు. ఓకే, సో సరే అని ఆమె వెళ్ళిపోయింది. సో మేము మాత్రం చర్చిలో ఉన్నాము, నేను మమ్మీ మోనా, పిల్లలు మాత్రం చర్చిలో ఉన్నాము. అయితే పిల్లలు ఆ కానుక కవర్ తెచ్చినారు, ఎంత ఉంది తెలుసా, మేము చెప్పిన మాట 4000. సో దేవుణ్ణి రుచి చూడడం అది వేరే ప్రైజ్. నేను ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా, ఓకే, అందరు చెప్పండి, చూడడం వేరే, వినడం వేరే, రుచి చూడడం, దానిలోనే సమస్తం. మళ్ళా చెప్దామా, చూడడం వేరే, వినడం వేరే, రుచి చూడంలోనే సమస్తం. యూనో మై ఫ్రెండ్స్, మీ జీవితంని అట్లా పొజిషన్ చేసుకోండి. ఈ సంవత్సరం ప్రభు ఎంత చూస్తాను తండ్రి, ఎంత వింటాను. కొంతమంది మెసేజ్లు విని విని, అబ్బా ఓ చాలా వినేసిన మెసేజ్లు, టీవీలో మెసేజ్లు, ఏదో మొబైల్లో మెసేజ్లు, ఏదో చర్చ్లో మెసేజ్లు, యూట్యూబ్లో మెసేజ్లు. ఆ మెసేజ్ అంటే బాగా, నువ్వు ఎంత దేవుడిని తెలుసుకున్నావు అంటే, చెప్పడానికి ఏమైనా ఉందా, అట్లాది పరిస్థితి. అంతే మెసేజ్ బాగుంది, అంతే ఏం చెప్ అవునవును.
అందుకే అన్నా నేను అది యాక్షన్స్ తో చెప్పిన. చూడడం వేరే, వినడం వేరే, మీ ప్రార్థన ఎట్లా ఉండాలా తండ్రి? ఇంకా చాలు తండ్రి, చూసినా విన్నా, చూసినా విన్నా, ఇన్ని సంవత్సరాలు చూసినా విన్నా చాలు. ఐ వాంట్ టు స్పీక్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, ప్రైజ్ గాడ్. నా అనుభవంతో మాట్లాడు. సరే, వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. ఆ టైంలో మనం ప్రేయర్ ఫస్ట్ టైం మేము మిమ్మల్ని మీట్ చేసిన అదే టైం. Yes. సో గాడ్ హస్ బ్లెస్డ్ ప్రార్థన చేసాక తెల్లారే అపేక్షనే. దేవుడు స్తోత్రం, దేవుడు చేసినాడు ఆంటీ మీకు, దేవుడు స్తోత్రం. సో ఈ సంవత్సరం దేవుడు మీకు రుచి అనుభవం ఇవ్వనుగాక. ఇప్పుడు వీడు చేస్తున్న ఆరాధన ఏంటి తెలుసా? అనుభవంతో రుచి చూసి, కరెక్టా? ఇప్పుడు ఎంత రీసెంట్ గా అయింది అది, ఇక్కడికి వచ్చేటప్పుడే అయింది. అంటే ఈ ఇక్కడ రావడం స్టార్ట్ అయినాక ఆయన ఒక టెస్టిమోనీ చెప్తా. అంటే దేవుడు ఎట్లా నా జీవితంలో కూడా చేసింది. మేము అక్కడ సికింద్రాబాద్ నుంచి రావాలా ఇక్కడికి మణికొండకి రావాలంటే ఆ బ్రిడ్జ్ వస్తుంది కదా, జూబ్లీ హిల్స్ కాదు దాని ఇక్కడ ఎక్కి వస్తున్నప్పుడు నీరు కనిపిస్తుంది, నీరు అన్ని గోల్డ్ షాప్స్ అన్ని. ఆ నీరుస్ మన ఇంటికి వచ్చేటప్పుడే ఆ నీరుస్ కనిపించినప్పుడు నేను అనుకున్నా ఈ నీరుస్ మనం ఎప్పుడు వెళ్తామో ఏమో, ఏదైనా ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి చూడాలా మంచిగా ఉన్నట్టుంది కదా అని అనుకున్నాను. అనుకునే మర్చిపోయినా కూడా మళ్ళీ వచ్చేసినాము, ఇక్కడ మీటింగ్ అయిపోయింది మళ్ళీ వెళ్ళిపోయినాము. అనుకున్న ఒక 2 వీక్స్లో ఆంటీ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, ఆ ఫ్రెండ్ వాళ్ళ డాటర్కి దేవుడు మాట్లాడినాడంట. తను ఎప్పుడో ఆ నీరుస్ నుంచి ఒకసారి కొని పెట్టుకొని ఉండింది. దేవుడు ఆమెకి మాట్లాడి చెప్పినాడంట, నువ్వు ఇది అమ్మాయికి ఇచ్చే అనేసి. సడన్ గా ఆంటీ వచ్చి నాకు ఆ సారీ ఇచ్చింది, అది కూడా తన పేరు చెప్పిన దేవుడు ఇచ్చి. ఇది 2018 లో జరిగింది, ఫోర్ మంత్స్ బ్యాక్. సో ఇది నీకోసం అమ్మా, పాపకి దేవుడు చెప్పినాడంట నీకు ఇమ్మని అనేసి ఇచ్చింది. అప్పుడు నేను చాలా హ్యాపీ. సో దేవుడు మనం చిన్నది అనుకుంటే దేవుడు ఎంత, అది రుచి చూడడం, అది రుచి చూసింది చెప్పగలిగింది, అది ఇంకో దేవుడు రిమైండ్ చేసినాడు. Yes, praise God. Yeah, please, please, please. ఈ మధ్య మానేశారు, పిలవకపోతే బాధపడ్డారు అనమాట. ఆల్రెడీ అంతా అయిపోతుంది, అందరినీ పిలుస్తున్నారు, వాక్యం అయిపోతుంది, దాని మాత్రం పిలవలేదు. బయటకు వచ్చేసారు, బాగా ఏడ్చానన్న, బస్ తో ఏడ్చుకుంటూనే వచ్చాను ఇంటికి. నా స్మాల్ డిజైర్ కూడా ఫుల్ఫిల్ చేయవు కదా చెప్పి, సరే లేదు పోతే పోతే నేను ఇంకా నేను ఏమనలేను కదా ఏడ్చుకుంటూ వచ్చేసాను. అయితే ఏది ఏ పాటతో నేను ప్రిపేర్ అయ్యి ఏడ్చుకుంటూ వదిలేసాను అన్న, ప్రాఫెట్ ఎజేకియా ఫ్రాన్సిస్ గారి ముందు పాడే అవకాశం ఇచ్చాడు. తెల్లాను కదా, ఆ రోజు వాళ్ళ మదర్ బర్త్డే అనమాట. అయితే ఆ ఏ పాటతో నేను ప్రిపేర్ అయ్యానో అదే పాట ఎజేకియా ఫ్రాన్సిస్ గారికి తెలుగు రాదు, నేను పాడుతుంటే ఇట్లా 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 ఏదో సంతోషం అనిపించింది. Praise God. So, ruchi chudana. Very good. Sir, next 2 verses. Finish. Aipoyindi. Dani tarvata next 2 verses. 9th verse. వారు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగరమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో పరవశులయ్యేది. ఓకే, ఇప్పుడు నేను ఈ ఈ వర్స్ చదివితే ఒకటి నాకు చాలా తమాషాగా అనిపిస్తుంది. ఓకే,
ఆ పాస్టర్ గారి పరిస్థితి ఆ మందిరంలో ఎంత భయంకరంగా అయిపోయిందో. ఎందుకంటే మంచి ఆరాధన నడిపిస్తున్నాడు కానీ అందరు జనులు పాకిపోయి బయటికి వెళ్ళిపోయి చర్చ అంతా ఖాళీ అందరు షాక్ అయిపోయి ఓ మై గాడ్ ఓకే. ఎందుకంటే వాడంతా గత్తులు ఇస్తున్నాడు, గత్తులు ఇస్తా ఉంటే అందరు లోపల నుంచి బయటికి వచ్చేసి వాక్యం ఉంటుంది, వాక్యంలో రాయబడి ఉన్నది వాళ్ళందరూ పరిగెత్తి లోపల నుంచి ఎక్కడ బయటికి వచ్చేసారు అంటే ఆయన ఒంటరిగా ఉండడేమో లోపల. సో నేను ఒకటి మీకు ఇక్కడ గమనించి నేను ఒక మాట చెప్తాను చూడండి. కొన్నిసార్లు అనుకుంటాం మేము క్రీస్తు వచ్చి మందిరం లోపల ఉన్నాడని, కానీ అది ఎంత తప్పు తెలుసా, క్రీస్తు మందిరం లోపల లేదు, లేడు. మనం నిజంగా అంటున్నాం నిజమైన క్రీస్తు ఆయన పనిలో ఉన్నాడు మందిరం బయట. ప్రేస్తున్నాం హల్లెలూయా. మందిరం లోపల లేడు, ప్రేస్ గాడ్. ఆయన మనం అనుకుంటున్నాం ఓ అక్కడ వెళ్తే మనం క్రీస్తుని చూడొచ్చు, మందిరం లోపల ప్రవేశిస్తే క్రీస్తుని చూడొచ్చు, కానీ నిజంగా అంటున్నా క్రీస్తు తెలుసా ఆనాడు కూడా ఆయన దేవుని రాజ్యము సమీపముగా ఉంది అని ప్రకటించడానికి బయటికి వెళ్ళినాడు. ఈరోజు కూడా ఆయన నశించిపోయిన వారి వెనకాల దేవుని రాజ్యం సమీపముగా ఉంది, పశ్చాత్తాపపడి రక్షణ నందుడి అని ఆ పనిలోనే ఉన్నాడు క్రీస్తు ప్రస్తుతం. కానీ మనం ఎక్కడ తప్పు పెడుతున్నాం తెలుసా, మనం యేసు ప్రభుని మందిరం లోపల చూస్తున్నాం బయట కాదు. హల్లెలూయా. ఇది మాత్రం మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి దయచేసి. యూనో దేవుడు ఆశపడేది ఏంటి తెలుసా, మీ మందిరంలో మీరిచ్చే బహుమానాల కన్నా దేవుడికి మీరు ఒక గొప్ప బహుమానం ఏమి ఇవ్వచ్చంటే ఒక నశించిపోయిన ఆత్మను రక్షణలో తెచ్చి. హల్లెలూయా. ఒక నశించిపోతున్న ఆత్మను మీరు ఓదార్పించినప్పుడు అది ఆయనకు నిజమైన బహుమానం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యూనో అందుకే యేసుప్రభు అన్నాడు లోకమంతా సంపాదించి కూడా తన ఆత్మను నష్టపరిస్తే ఆయనకేం లాభం. అంటే ఆ ఆత్మ విలువ తెలుసా, ఎందుకు తెలుసా ఆ ఆత్మ విలువ అంత ఇంపార్టెంట్ నేను మీకు చెప్తాను. నాకు కొన్నిసార్లు భయం వేస్తుంది, నేను ఒక భయం, ఆ భయంతోనే నేను కొన్నిసార్లు ఎంత ఉన్నా టైర్డ్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఎవరైనా పిలిస్తే నేను వెళ్తాను. ఆ భయం ఏంటి తెలుసా, మన ఆత్మ వచ్చి దేవుడు సృష్టించింది మన ఆత్మ వచ్చి అది నిత్యము వరకు ఉంటుందంట, దానికి మరణము ఉండదు. కానీ మనం ఎక్కడ మోసపోతున్నాం తెలుసా, మనం అనుకుంటున్నాం మన జీవితం వచ్చి ఉట్టి ఆ 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో అనుకుంటున్నాము. కానీ ఒకటి మన శరీరం గురించి ఆలోచిస్తున్నామన్న, కానీ శరీరం కాదు జీవించేది, ఈ శరీరం టెంపరరీ, ఇదొక గుడారం ఉంటుంది పోతుంది. కానీ శరీరం లోపల ఉన్న ఆత్మ అది దాన్ని లైఫ్ స్పాన్ ఎంత తెలుసా, నిత్యం. ఈదర్ అది నరకంలో ఉంటుంది లేకుంటే అది సపోజ్ ఆ నరకానికి వెళ్ళే ఒక ఆత్మను మీరు పరలోకానికి తీసుకొని వెళ్ళినారంటే నిత్యం వరకు ఆ ఆత్మ మిమ్మల్ని స్తుతిస్తుంది నిత్యం వరకు. అర్థమైంది మీకు, మీకు అండర్స్టాండ్ అవుతుందా? అనో ఫర్ ఎగ్జాంపుల్ అనో నేను మీరు మనం ఏమైనా భోజనం పెట్టినాము ఏదైనా చేస్తే ఈరోజు నాకు నా కడుపు నిండిందయ్యా అని చెప్తాడు, ఈరోజు నిండింది అని మీ పేరు తీసుకుంటాడు. కానీ మీ వల్ల ఒకవేళ వాడు పరలోకంలో ఉంటే నిత్యము థ్యాంక్స్ గివింగ్ ఇస్తాడు మీకు, నిత్యము థ్యాంక్స్ గివింగ్ ఇస్తాడు, మిమ్మల్ని గుర్తు చేసుకున్నాడు, ఓ వాళ్ళు క్రీస్తులో నడిపించినాడు, వాళ్ళు క్రీస్తు గురించి చెప్పినారు, నిత్యము ఫర్ ఎవర్ మిమ్మల్ని థ్యాంక్స్ చేస్తాడు. అంటే కోట్ల 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 సార్లు మీ మీ గురించే అయ్యో ఆ రోజు వాళ్ళు వచ్చినారు చెప్పినారు, ఆ రోజు వచ్చినారు వాళ్ళు సువార్త చెప్పినారు, అయ్యో స్తోత్రం స్తోత్రం అంటారు. అందుకే దేవుని బిడ్డ నేను చెప్తున్నా క్రీస్తుకు తెలుసు ఆత్మ విలువ ఎంత విలువైనది, అందుకే ఆయన బయట ఉన్నాడు. మనమేమో లోపల ఉట్టి చీరలు వామ్ చేయడానికి వెళ్తున్నాం, మనం గుర్తించడం లేదు
ఆయనకు కావాల్సింది ఆ నిత్యము నరకాగ్ని కన్నా నిత్యము పరలోక రాజ్యంలో ఆ ఆత్మ వెళ్ళాలని ఆశపడుతుంది. ఒకసారి ఆ ఆత్మలో ఆ వాక్యం పోయిందంటే ఇంకా తీయలేను నువ్వు, అంతవరకు నువ్వు కష్టపడాలి. ఆ వాక్యం ఆయన లోపల కూర్చోబెట్టాలి అంతే. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ వాక్యం పర్మనెంట్లీ మీ లోపల పోయిస్తుంది అంతే. ఇంకా పర్మనెంట్ మీ లోపలే ఉంటుంది అది నిత్యం వరకు. సో నిత్యం వరకు మీరు కృతజ్ఞత స్తుతులతో ఉంటారు. అది దేవునికి ప్రియ బిడ్డల లాస్ట్ వర్స్, 11th వర్స్. వైల్ హీ క్లంగ్ టు పీటర్ అండ్ జాన్, ఆల్ ద పీపుల్ అటర్లీ అస్టాండెడ్ ర్యాన్ టుగెదర్ ఇన్ ద పోర్టికో కాల్డ్ సాలమన్స్ పోర్చ్. 11th వర్స్ చదువు బిడ్డ. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ బస్ చూడండి. ఓకే, ప్రజలను బయటికి వచ్చి విస్మయం అయిపోయినారు. యూనో, నేను ఒకటి గుర్తించుతా, యూనో ఆ కాలు లేని వాడు ఎవరిని పట్టుకున్నాడు? పేతురు. దేవుళ్ళలాగా అనుకున్నారు వాడు, యూనో పట్టుకున్నాడు. యూనో నేను ఒకటి అంట, నువ్వు ఎవరినైతే నువ్వు నడిపిస్తావో వాళ్ళే నీ కుమారులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ కుమారుల్ని నీకు పట్టుకొని ఉంటారు. ఆమేన్. నీ కాళ్ళను వదలరు వాడు. నీ కుమారులు, నీ కుమార్తెలు, నువ్వు చేసిన, యూనో ఇప్పుడు కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం వేస్తుంది, గర్భంలో ఉన్న ఆ శిశువు బయటికి వచ్చినప్పుడు ముగ్గురు స్త్రీలను పెట్టండి కానీ తన తల్లిని గుర్తు చేసుకుంటుంది, తన తల్లికే పట్టేస్తుంది, తన తల్లినే గుర్తుపెట్టి పట్టుకుంటుంది. ఎందుకంటే అది ఒక రిలేషన్షిప్. హల్లెలూయా. నేను చెప్తున్నాను, యూనో మేము కూడా ఈ డిసైపుల్షిప్ గ్రూప్స్ ఎందుకు నడిపిస్తున్నాము? మీరందరూ మాకు ఆత్మీయ కుమార్తెలు, కుమారులు. హల్లెలూయా. ఒక్కసారి రుచి చూసినప్పుడు, ఆ సంబంధమైనప్పుడు మీరు పట్టుకుంటారు. మీ ఆత్మీయ తండ్రులను మీరు వదలరు, పట్టుకుంటారు. ఒక్కసారి బిర్యానీ అలవాటు అయిపోతే ఇంకా మనం ఏ ఒక్కటి కిచిడి మనం అడ్జస్ట్ అవ్వం కదా. అందుకే నేను ఆశపడుతున్నా మీరు కూడా అట్లాంటి ఆత్మీయ పితృలుగా మారబడతారు. హల్లెలూయా. వేరులను అట్లా ప్రభావపరిచి వాళ్ళకు మేలు చేస్తే, వాళ్ళ కొరకు ప్రేయర్ చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు, వదిలిపెట్టరు. నేను చెప్తున్నాను, వదిలిపెట్టరు. సో నేను అదే చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ అనో అండ్ ఇతరులకు మేలు చేస్తూ ఉన్నాను. నాకు తెలుసు వీళ్ళనే నేను పరలోకంలో తీసుకొని వెళ్ళగలను. పరలోకంలో తీసుకొని వెళ్తే మీరే నాకు కిరీటం అవుతారు. మొదటి తెస్సలోనికలు రాసింది పౌలు అంటున్నారు, నా సంతోషము, నా కిరీటము పరలోక రాజ్యంలో ఏమి, మీరే కదా ఆయన సమూహంలో అంటున్నాడు. కాబట్టి మిమ్మల్నే నేను తీసుకోగలను అక్కడ. సో ఆ కాలు లేనివాడు పేతురు యూహాన్ కాలు పట్టుకున్నాడు, ఇంకా నేను వదలనయ్యా. ఒకవేళ నేను అనుకుంటున్నాను ఆయన పాస్టర్ అయిపోయినాడేమో ఆ టైంలో, చెప్పలేము. ఎందుకంటే పట్టుకున్నాడు కదా కాలు, ఇంకా వదలడు. ఎందుకంటే రుచి చూస్తున్నాడు కదా, వదలడు. ప్రైజ్ గా, కుమారుడు అయిపోయినాడు, వాళ్ళ కుమారుడు అయిపోయినాడు. ఇదే చేయాలి బిడ్డ, మన ప్రాసెస్ ఇదే, డిసైపుల్షిప్ ప్రాసెస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ప్రైజ్ ద లార్డ్. అయిపోయింది. యు నో ఐ హోప్ దిస్ మెసేజ్ హస్ బ్లెస్డ్ యూ. నా దగ్గర రికార్డ్